సాయంత్రం అయితే చాలు అసహ్యక శక్తులు అడ్డగా చేసుకుంటారు. నిత్యం ఎంతో రద్దీగా ఉన్న ప్రాంతమైనా పట్టించుకోరు. వందలాది మంది ప్రజలు తిరుగుతున్నా భయపడరు. చీకటి పడితే సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు తెరతీస్తారు. గంజాయి మద్యం సేవిస్తూ వారిలో వారు గొడవలకు దిగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తారు. టీటీడీకి దాతలు ఎంతో భక్తితో ఇచ్చిన స్థలం నేడు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లో సుమారు 2 ఎకరాల స్థలాన్ని దాతలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో స్థల సంరక్షణ బాధ్యతను టీటీడీ విస్మరించడంతో అసాంఘిక శక్తులు దీన్ని ఆవాసంగా చేసుకున్నాయి. పుష్కరాల సమయంలో టీటీడీ ఈ స్థలంలోనే నమూనా ఆలయాన్ని నిర్మించింది. అదేవిధంగా దసరా మహోత్సవాల సమయంలో దుర్గగుడి అధికారులు ఈ స్థలాన్ని పార్కింగ్ కోసం వినియోగిస్తారు. మిగిలిన సమయంలో ఖాళీగా ఉండడంతో ఈ స్థలం డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది. కరోనా నేపథ్యంలో కనకదుర్గ ఫ్లైఓవర్ కింద తలదాచుకుంటున్న అనాథలు, నిర్వాసితులు దాతలు ఇచ్చే ఆహారాన్ని తింటూ ఈ ప్రాంతంలోనే మలమూత్ర విసర్జన చేస్తూ ఉండడంతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఆకతాయిలు, మందుబాబులు, గంజాయి సేవించే అరాచక శక్తులు సాయంత్రం పూట ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుంటూ ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ ఈ స్థలం అభివృద్ధి చేయాలని, భక్తులకు ఉపయోగకరంగా చూడాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి దృష్టికి తీసుకెళ్తానన్నారు. స్థలం సంరక్షణపై చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు కూడా లేఖ రాస్తానని వివరించారు. మా 39వ డివిజన్ పరిధిలో కుమర్పాలెం సెంటర్లో దాదాపు 2 ఎకరాల 30 సెంట్లు పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం దాతలిచ్చిన స్థలం ఉంది. ఇది పుష్కరాల సమయంలో కానీ అలాగే దసరా సమయాల్లో అమ్మవారి గుడి పార్కింగ్కి వాటికి వాడుతూ ఉంటారు. మిగిలిన సమయాల్లో వీటిలో అనేక సంఘ విద్రోహ శక్తులు దూరి వాటిని దుర్వినియోగం చేస్తున్నారు ఆ ప్రాంతాన్ని. నేను ఈ డివిజన్ కార్పొరేటర్గా మా మంత్రివల్లిలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చొరవతో ఆయనకు ఆల్రెడీ దీని గురించి ప్రతిపాదించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలితో మాట్లాడి ఇది ఎంతో విలువైన స్థలాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీంట్లో కనీసం యాత్రికుల వసతి గృహాలు కానీ కళ్యాణోపం కానీ కట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని డెవలప్ చేయడానికి కార్యాచరణ చూపిస్తున్నాము. అలాగే ఈ ప్రాంతం ఈ మా వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఎంత విలువైన స్థలం ఉంటాం టీటీడీకి, అదేవిధంగా దీన్ని ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ గుడి వంటివి కానీ ఏదన్నా ట్రెడిషనల్గా ఏదన్నా కార్యక్రమాలు చేయడానికి బాగుంటుంది. మేము దీని గురించి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ దాతలు లెటర్ రాయడం జరిగింది. త్వరలో దీని మీద ఈ కోవిడ్ హడావిడి తగ్గిన తర్వాత మా మంత్రి గారితో మాట్లాడి ఈ స్థలాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. పొన్నూరు మండలం మన్నవ గ్రామ పరిధిలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ యేసుబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వట్టి చెరువు మండలం మట్లూరు గ్రామంగా గుర్తించారు. మట్లూరు నుండి పొన్నూరు వైపుకు వస్తున్న క్రమంలో మన్నవ గ్రామ పరిధిలో ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. మద్య మత్తులో బీరు బాటిల్తో సొంత బాబాయ్పైనే దాడి ఘటన కలకలం రేపింది. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో నాగేశ్వరరావు అనే వ్యక్తిపై తమ్ముడు కొడుకు వీరబాబు దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ పెరగడంతో బీరు బాటిల్తో బాబాయ్పై అబ్బాయి దాడి చేశాడు. గాయాలపాలైన నాగేశ్వరరావును చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రార్థనాలయంలో మత పెద్ద బదిలీ వ్యవహారం గ్రామంలో వివాదానికి కారణమైంది. పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ప్రార్థనాలయంలో పాస్టర్ను బదిలీ చేస్తూ పంపిన ఆదేశాలను బేఖాతరు చేశాడు చర్చ్ పాస్టర్ చక్రధర్రావు. బదిలీపై వచ్చిన నూతన పాస్టర్కు ఛార్జ్ ఇవ్వకుండా తాను ఇక్కడే కొనసాగుతానని భీష్మించాడు. చర్చిలో ఉన్న సంఘ పెద్దలు రెండు వర్గాలుగా ఏర్పడడానికి పాస్టర్ చక్రధర్రావు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలుగా ఏర్పడిన చర్చ్ పెద్దల్లో ఒక వర్గం ప్రస్తుతం ఉన్న పాస్టర్ను ఉంచాలని, మరొక వర్గం కొత్తగా వచ్చిన పాస్టర్నే కొనసాగించాలని ఘర్షణ పడ్డాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండేందుకు చింతలపూడి గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ నిబంధనలు విధించారు. పొన్నూరు రూరల్ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ మా యాజమాన్య ఏఎల్సీ బైలా ప్రకారం 5 ఇయర్స్ ఎవరైనా చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి పాస్టర్ గారు వెళ్ళిపోయి వేరే పాస్టర్ గారు కొత్త పాస్టర్ గారు ఈ చర్చికి వస్తారు. అది ఆనవాయితీ క్రిస్టియన్ బయాలజీ ప్రకారం ఇక్కడున్న చక్రధర్ అనే పాస్టర్ 6 సంవత్సరాలు అయిపోయింది. వెళ్ళిపోకుండా వచ్చిన కొత్త పాస్టర్ స్వాగతించకుండా ఈ చింతలపూడి గ్రామంలో అనేక అవతారాలు పాల్పడుతూ గొడవలు పెట్టి
ఈ రకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అతను ఇష్టానుసారంగా అంటే ఒక పెద్దంటే గౌరవం లేదు సంఘం అంటే గౌరవం లేదు ఆయనకి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏదో పాత జీవో వాడు తీసుకొచ్చి నన్ను ఏఎల్సి ఏలి ఏలిష అని అతని దగ్గర జీవో తీసుకొచ్చి నేను జీవో ఉందా నాకు నేను ఏడే ఉండాలని చెప్పేసి ఈ ఈ సెనడీలో 15 సంవత్సరాలు దాటి వెళ్ళిపోవాలి అలాంటిది వెళ్ళకుండా తూర్పు సెనడీ అయిపోయింది కృష్ణా జిల్లా వెళ్ళిపోకుండా అతను ఇష్టానుసారంగా ఆర్డర్ ఏం తెచ్చుకోకుండా ఏది పెడితే సంఘబద్ధంలో సంఘాలను ధిక్కరించి ఏడే ఉండాలని గొడవలు పెట్టారు గొడవలు పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ కూడా తెచ్చుకున్నాడు అతను కదలకుండా ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు అనుసంధానం చేయాలని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో మాత్రమే ఈ తరగతులకు బోధన చేయించాలని ప్రతిపాదించారు. నూతన సంస్కరణల వల్ల విద్యార్థులు డ్రాప్అవుట్స్ పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను పరిరక్షించడానికి ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాల వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలకు ప్లస్ టూ వ్యవస్థను అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న వ్యవస్థను మార్పు చేస్తూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న 1-2 తరగతులను అంగన్వాడీ కేంద్రాన్ని కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా 3, 4, 5 తరగతులను దగ్గరలోని ఉన్నత పాఠశాలలకు పంపే విధానంతో ప్రాథమిక పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేసేదిలా ఉందన్నారు. ఈ విధానాలపై ఉపాధ్యాయ సంఘాలు మేధావులతో చర్చించకుండా హడావిడిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరితో చర్చించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని కోరారు. సమావేశంలో ఫ్యాఫ్టో చైర్మన్ జీవి నారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్ కె నరహరి, వెంకటేశ్వర్లు, పాండురంగ వరప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రవేశపెట్టడం కోసం 172 అనే ఒక సర్క్యులర్ను విద్యాశాఖ విడుదల చేసింది. చాలా వివాదాస్పదంగా ఆ సర్క్యులర్లో చాలా అంశాలు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ NEPలో 5+3+3+4 అనే దాన్ని సూచించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇవాళ పాఠశాలల్ని విడదీసి ప్రాథమిక విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో 1 నుంచి 5 తరగతుల్ని దాన్ని చిన్న భిన్నం చేయడానికి ఈ సర్క్యులర్ దోహదపడుతుంది. దాని ప్రకారం మరి ప్రభుత్వం చాలా ముందడుగు వేసి ఇప్పటికే పాఠశాలల మ్యాపింగ్ చేసేసి ప్రాథమిక పాఠశాలల్ని అని ప్రాథమిక అనే మాట లేకుండా ఫౌండేషన్ స్కూల్స్ అనే దానిగా మార్చేయడానికి ఆ సర్క్యులర్ మరిలో పేర్కొనడం జరిగింది. ఇది తీవ్ర నష్టాన్ని ప్రాథమిక విద్యా రంగానికి కలగజేస్తుంది. ఇవాళ ప్రాథమిక విద్యా రంగాన్ని అలక్ష్యం చేస్తే మరి ఉన్నత విద్య కూడా అనేది ఉండదు అనేది ఇదంతా కూడా ప్రైవేట్ పరం కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 172 జీవో ప్రకారం ఇచ్చినటువంటి దానిలో ప్రధానంగా ఈరోజు 25 లక్షల మంది విద్యార్థులు, 1-2 తరగతి పిల్లలు 13 లక్షల మంది, 3-5 తరగతి పిల్లలు దరిదాపుగా 14 లక్షల మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమయ్యేటువంటి ప్రమాదం. ఫౌండేషన్ పాఠశాలల పేరుతోటి స్వచ్ఛంద సంస్థలకు అప్పు చెప్తామని ఒక డైరెక్టర్ గారు ఒక ప్రక్క చెప్తా ఉన్నారు. మంత్రి గారు రెండో ప్రక్కన మేము ఫౌండేషన్స్ కాదు, ఇది గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ప్రయత్నమే చేస్తామనేది రెండో ప్రక్క ఆయన చెప్తా ఉన్నాడు. భిన్నమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా 25 లక్షల మంది విద్యార్థుల్ని పాఠశాలకు దూరం చేసేటువంటి ప్రాథమిక విద్యా వ్యవస్థని విచ్ఛిన్నం చేసేటువంటి సర్క్యులర్ 172ని తక్షణ ఉపసంహరించాలనేటువంటిది ఫ్యాప్టో రాష్ట్ర సంఘంగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, వాళ్ళ విద్యార్థులకి అందాల్సినటువంటి విద్య అందించే దానిలో ప్రధానంగా హై స్కూల్స్కి దూరంగా నెట్టేటువంటి ప్రయత్నం చేయటాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం ఉపాధ్యాయ సంఘాలతోటి, మేధావులతోటి, విద్యార్థి సంఘాలతోటి మాట్లాడి ఈ అనుకూలమైనటువంటి విధానాలను అమలు చేసేదానికోసం. రెండోది కూడా, ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి NEP 2020కి వ్యతిరేకంగా ఉంది ఇది, అలాగే ప్రాథమిక విద్యకు చట్టానికి దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు సొంత ఆలోచనలతోటి ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సంఘాలతోటి మాట్లాడి ఒక సమూలమైనటువంటి విద్యారంగాన్ని, ఈ రాష్ట్రానికి అవసరమైన విద్యారంగాన్ని తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేయవలసిందిగా, లేకపోతే భవిష్యత్తులో ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాలతో పాటు మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలతోటి విశాల వేదిక ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంతో నూతన మంచి విద్యా విధానాన్ని తీసుకొచ్చే దానికోసం
राष्ट्र ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆస్తి పన్ను విధానంపై పలు రాజకీయ పక్షాలు బొగ్గుమన్నాయి. కరోనా కష్టకాలంలో ప్రజలపై పన్నుల పెంపు భారం మోపడం మురుకపు చర్యని అభివర్ణించాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పన్ను పెంపును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో దాసరి భవన్లో అఖిల పక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వామపక్ష నేతలు రామకృష్ణ, మధు, కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పలువురు నేతలు పాల్గొని నూతన పన్ను విధానంపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నూతన పన్ను విధానం ప్రజలపై పెడుగుపాటులా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పన్నుల భారాన్ని మోపడం మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ పన్నుల భారాల అంశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని, పాపం పెరిగినట్లు ఆస్తి పన్ను కూడా ప్రతి ఏడాది పెరగడం దారుణమన్నారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పన్నులు పెంచబోమని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కరోనా విపత్కర సమయంలో గోరు చుట్టుపై రోకటి పోటు చెందంగా ఆస్తి పన్ను, చెత్త పన్ను, యూజర్ ఛార్జీల భారాలు మోపడం తగదని వ్యాఖ్యానించారు. సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. మేము ఏమి చేసినా పర్వాలేదు అనే భావంతో ఈ రోజున పెంచిన విధానాన్ని తీవ్రంగా అఖిలపక్షంగా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజున శిస్తులు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఏ పాలకులున్నా ప్రజల మీద భారం వేయకుండా ప్రభుత్వాల యొక్క ఆదాయాలు పెంచుకొని తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసే విధంగా ఈతకాయ ఎంత ఇచ్చి తాటికి ఎంత లాక్కునే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతాం. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ప్రతిపక్షంలో ఉండగా బాధుడే బాధుడు అనే ఒక శ్లోగంతో ఆయన పాదయాత్రలో చెప్పిన మాటలకి ఈ రోజున ఆయన అధికారం చేజిక్కున్న దగ్గర నుంచి అటు కరెంటు ఛార్జీలు, అనేక రకాలుగా నిత్యావసర వస్తువుల ధరలు, అన్ని రకాలుగా కూడా ప్రజల మీద భారం వేస్తున్న సందర్భం, ఈరోజు ప్రజలకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తే చాలు ప్రజలు తమ ఎనుకుంటారనే భావంతోనూ, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క కుటుంబం నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్తో, వాళ్ళకు ఉపాధి కల్పించాలి అనే కాన్సెప్ట్తో, ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా కనీసం 10,000 రూపాయలు సంపాదించాలనే కాన్సెప్ట్తో పనిచేసి దానిలో ఎక్కువ శాతం ఆ విధంగా సంపాదించుకునే విధంగా ఆ రోజున ఉపాధి కల్పించడం జరిగింది. ఈ రోజున కేవలం సంవత్సరానికి 15,000 ఇస్తే చాలు ప్రజలకు అనే భావంతో ఈ ప్రభుత్వం అంటే పేదవారిని కడుపేదవారిగా భిక్షగాళ్ళుగా మార్చడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారనే భావన ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి మామూలుగా మంత్రి వెంటనే రిప్లై ఇవ్వండి. గవర్నమెంట్ ఎట్లుందంటే మాత్రం లే అన్ని మేమే తెలుస్తున్నాం కదా. ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడినంత మాత్రం పట్టించుకోనక్కర్లేదు అనే భావనలు ఉండేవాళ్ళు ద్వారా మంత్రి గారు మందిస్తా ఉన్నారంటే దానికి కారణం ఏమంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు, ప్రజా సంఘాల వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు, చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు కూడా ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాను. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో అందరికి కనుక్కొని చేయాలనే మా ఉద్దేశము. కాబట్టి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత ఏమంటే లాక్డౌన్ ఇంకో 10 రోజులు ఉండొచ్చు. ఈ లాక్డౌన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళన కోరుకోవాల్సిందే. ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకోవాలి. ఏంటంటే బేసిక్ ఇష్యూ ఒకటే, వాళ్ళు ఎలెక్ట్ అయ్యారు వాళ్ళకి అధికారమే, వాళ్ళు పెంచుకుంటారనుకున్న పరిస్థితి. నేనెందుకు జీవో ఇస్తాను? ఉంటే ఒకటి వాళ్ళే చేస్తారా? ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్, వాళ్ళు మాట్లాడుకుంటారు. కావలసిన మీకు సమాధానం మీరు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మీ పార్టీ వాళ్ళే. పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి వచ్చిన ఆదాయం కంటే
1997 ఎస్టేట్ కంపెనీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎన్వైరన్మెంట్ అంటే ఒక పెద్ద చాలా గౌరవప్రదమైనటువంటి సంస్థ ఇది. ఆర్థిక రంగంలో అంచనాలు చెప్తూ ఉంది. వారు చేసినటువంటి సర్వే ప్రకారం అంతకుముందు వాళ్ళ ఎస్టేట్ కంపెనీల యొక్క బ్యాలెన్స్ షీట్లన్నింటినీ పరిచయం చేసి 1920 వారి గంట ఆదాయం వచ్చింది. 2022 వారి ఆదాయాలు ఎలా ఉంటాయని చెప్పి పరిచయం చేస్తుంటే 44% ఆదాయాలు వాటికి ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరం రిలయన్స్ వాడికి 31% ఆదాయం పెరిగింది. జియో వాడికి 183% ఆదాయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.